आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। जिला नारायणपेट हल्के लिंगमपल्ली कोल्लमपल्ली मौजात में बीजेपी पार्टी ने प्रजा गोसा बीजेपी भरोसा के तहत बाइक रैली का आगाज किया। इस मौके पर मेहमान खसूसी की हैसियत से बीजेपी कौमी नायब सदर डीके अरुणा ने शिरकत की। इस मौके पर उन्होंने कई नौजवानों को पार्टी खंडवा डालकर पार्टी में इस्तकबाल किया। बाद अजान डीके अरुणा ने अपनी मुखातिबत में कहा कि वज़ीर आज़म नरेंद्र मोदी की क़यादत में मुल्क तरक्की की जानिब गामजन है और अब रियासत तेलंगाना को भी तरक्की की जानिब गामजन करने के लिए बीजेपी पार्टी को इकतदार में लाने का वक्त आ गया है। लिहाजा इस बार बीजेपी को इकतदार का एक मौका फराहम करने की आवाम से उन्होंने अपील की। కొనసాగుతుంది మరి ఇక్కడ లింగంపల్లి ఎల్లమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకుని అమ్మ ఆశీర్వాదంతో ఈ యాత్రను ఇక్కడ ప్రారంభం చేస్తున్నాం మనం మరి కార్యకర్తలందరూ కూడా ఈ యాత్రలో బైక్ ర్యాలీ ద్వారా ప్రతి గ్రామాన్ని కూడా మనం టచ్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఒక ఆ గ్రామానికి చేరుకొని ర్యాలీ మొత్తం ఆ గ్రామంలో ఒక రౌండ్ తిరిగి ఆ తర్వాత గ్రామ ప్రజల్ని ఉద్దేశించి అక్కడ అన్ని విషయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిండు ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఏ విధంగా మోసం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ విషయాలు కూడా మనం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఈ దేశాన్ని దేశం మీద కన్ను వేయనటువంటి పరిస్థితిని ఈరోజు భారతదేశంలో కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజల యొక్క కలలన్నీ ఏ ఆశలతోనూ ఆకాంక్షలతోనూ తెలంగాణ రాష్ట్రాన్ని మనం కోరుకున్నాము సాధించుకున్నాము ఆ కలలన్నీ నిజం కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సినటువంటి సమయం వచ్చింది తెలంగాణ ప్రజల్ని అనేక మాటలు చెప్పి మోసం చేసి నీళ్లు నిధులు నియమకమైనటువంటి ఒక సెంటిమెంట్ ద్వారా తెలంగాణ ప్రజలంతా కూడా మోసం చేశారు।